2020 सेप्टेंबर 23 बुधवार रोजुन सूर्योदय उदय 5:53 निमिषालकु सूर्यास्तमय सायंत्र 5:54 निमिषालकु ఈ రోజు సూర్య రాశి కన్యా ఇంకా చంద్ర రాశి ధనుసు ఈ రోజు తిది సప్తమి ముగింపు రాత్రి 7:57 ఆ తర్వాత అష్టమి తిది ప్రారంభం ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ముగింపు ఉదయం 6:25 ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు యమగండం ఉదయం 7:30 నుంచి ఉదయం 9 వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:31 వరకు ఈ రోజు వర్చ్యం ఉదయం 6:56 నుండి ఉదయం 8:26 వరకు ఈ రోజు అమృత గడియలు సాయంత్రం 4:02 ఏదైనా ముఖ్యమైన పనిని లేదా కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు ఎక్కువగా అనుకూలించే సమయం ఉదయం 11:10 ఈ రోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు చేసే పనులలో చాలా వరకు చాలా పట్టు వెరుపుగా ఉండాలి. ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా కానీ మీ కష్టమంతా వృధా అవుతుంది. అలాగే ఇతరుల విజయాలను చూసి ఆనందించుతారు. ఇంకా మేషరాశి వారికి ఈరోజు డబ్బు విలువ బాగా తెలుస్తుంది. ధనాన్ని దాచిపెడితే అది ఏ విధంగా ఉపయోగపడుతుందో వీరికి ఆచరణాత్మకంగా ఈరోజు తెలుస్తుంది. ఇంకా మేషరాశి వారు ఇతరుల యొక్క శక్తి సామర్థ్యాలను చూసి చాలా సంతోషించుతారు. మీరు ఏదైనా పనిని చేయాలి అనుకుంటే మాత్రం ఈరోజు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పని కానీ రావాల్సిన ముందు బకాయి వసూళ్ళ కోసం కానీ మేషరాశి వారు ఈరోజు ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇంకా ఈరోజు మేషరాశి వారికి ఎక్కువ వరకు కూడా వ్యాపారపరంగా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. అయితే గతంలో మీ నష్టానికి కారణమైంది ఏంటో ఈరోజు మీకు అర్థమవుతుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు మేషరాశి వారు రుద్రాక్షణం మెడలో ధరించడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు ఇంకా బూడిద రంగు. అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారికి ఈరోజు ఇంతకుముందు కన్నా కూడా చాలా విషయాలలో అసౌకర్యంగా ఉంటుంది. చాలా వరకు ఇంతకుముందంతా హుషారుగా సంతోషంగా ఉండలేకపోతారు. మానసికంగా ఎక్కువ ఆందోళనగా ఉంటారు. ఇంకా వృషభరాశి వారు ఈరోజు చేసేటువంటి చాలా వ్యవహారాలలో చాలా వరకు నిదానంగా ఓపికగా ఉంటారు. ఇంతకుముందంత చురుకుతనంగా ఉండలేకపోతారు. మీకున్నటువంటి టెన్షన్స్ అన్నింటినీ విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మీరు ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయంతో వృషభరాశి వారికి ఈరోజు వారికి కలిగే అసౌకర్యం వారి మానసిక స్థితిపై పడుతుంది. ఇంకా ఈరోజు మీరు మీ దగ్గర వారి యొక్క సమస్య పరిష్కరించడంలో ఎంతగానో సహాయం చేస్తారు. ప్రతి విషయంలో కూడా టెన్షన్ని విడిచిపెట్టండి. అలాగే అనుకోని మార్గాల ద్వారా ఊహించని విధంగా మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం దక్కుతుంది. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మంచి విజయాన్ని సాధించుతారు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన సమస్య పరిష్కార దిశగా అన్ని వైపుల నుంచి కృషి చేస్తారు. వ్యాపార పరంగా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. వృషభరాశి వారికి ఈరోజు వారి దగ్గర బంధువుల నుంచి శుభవార్త వింటారు. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వృషభరాశి వారికి ఈరోజు కొంచెం కష్టపడి చేసేటువంటి ప్రయత్నంతో మంచి ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా వృషభరాశి వారు ఈరోజు సూర్యోదయానికన్నా ముందుగానే నిద్ర లేవడం చాలా మంచిది. అలాగే ఇంట్లోకి ఎప్పుడూ కూడా తగినంత వెలుతురు గాలి ఉండేలాగా చూసుకోండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు చేసేటువంటి పనులు చేపట్టేటువంటి వ్యవహారాలు చాలా వరకు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ దగ్గర వారు మీ పట్ల చూపించే నిర్లక్ష్యం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏ విషయంలో కూడా బాధపడకుండా ఉండేలాగా చూసుకోండి. అలాగే మిథున రాశి వారు ఈరోజు చేసే ప్రయత్నాల కారణంగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈరోజు ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అది చాలా వరకు తాత్కాలికమైతే. ఇంకా ఈరోజు మిథున రాశి వారికి ఎదుటివారి కఠినమైన మాటలు ఎదుటివారి యొక్క నిర్లక్ష్యం చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మిథున రాశి వారు వీలైనంత వరకు వారికి ఉన్నటువంటి ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే ఈరోజు చేసేటువంటి ఖర్చులు ఆర్థిక వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా
వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపారపరమైన ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిదే. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఈ రోజు పెట్టకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిదే. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మిథున రాశివారు ఈరోజు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చాలా వరకు రాగి పాత్రను ఉపయోగించే ప్రయత్నం చేయండి. అలాగే కొద్దిసేపు రాగి పాత్రలో అంటే పాలు నిండుగా పోసినటువంటి రాగి పాత్రను మీ తల మీద ఉంచి కొద్దిసేపు అలానే ఉంచుకోండి. ఆ విధంగా ఉంచుకున్న తర్వాత ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక చెట్టుకి ఆ పాలను పోయండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బంగారం రంగు. అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారు చేసేటువంటి పనులు, చేపట్టేటువంటి వ్యవహారాలు చాలా వరకు కూడా వారికి ఇంతకుముందు కన్నా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే కర్కాటక రాశి వారు ఎవరిని కూడా అతిగా నమ్మకండి. ముఖ్యంగా ఇంతకుముందు కన్నా కూడా మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యక్తులను చాలా గమనించుతూ ముందుకు వెళ్ళండి. మీ సంతానం వలన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. ఇంకా కర్కాటక రాశి వారికి ఈరోజు వారి సంతానం చేసే పనులు, చేస్తున్నటువంటి ప్రతి వ్యవహారం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇంకా ఇంతకుముందు కన్నా కూడా మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరు చెప్పకుండా ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వెల్లడి చేయడానికి ఈ రోజు అనుకూలమైన రోజు. ఉద్యోగపరంగా ఇంతకుముందు కన్నా పనిభారం బాధ్యత పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఇంతకుముందు కన్నా కూడా చాలా మెరుగ్గా ఆలోచించే ప్రయత్నం చేయండి. అలాగే ఏది ముఖ్యమో, ఏది ప్రాధాన్యత కలిగిందో ఆలోచించి ప్రాధాన్యత ప్రకారం పనులను పూర్తి చేయండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా తోటి వ్యాపారస్తులు లేదా వేరొకరి మాట విని తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందుకే వ్యాపారపరంగా ఏ విషయంలో అయినా సరే పూర్తి స్పష్టత లేకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు కర్కాటక రాశివారు నవగ్రహాలు ఉన్నటువంటి గుడిలో కానీ లేదా శనీశ్వరుని గుడిలో కానీ నవధాన్యాలను దానంగా ఇవ్వండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, ఆకుపచ్చ సమానమైన రంగులో. అదృష్ట సంఖ్య 5. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన తీరు అనేది ఇంతకుముందు కన్నా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు బాధ్యతగా భావించేటువంటి వ్యక్తులు చాలా వరకు వీరిని చాలా విషయాలలో ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీరి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతారు. ముఖ్యంగా వీరిపై ఆధారపడిన వ్యక్తులే వీరిపై పెత్తనం చేస్తారు. అయితే సింహరాశి వారు ప్రతి ఒక్కరిని ఏ విషయంలో కూడా బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఈరోజు చాలా ఒత్తిడికి గురి అవుతారు. అలాగే ఈరోజు మీరు చాలా వరకు చేయలేను అనుకున్నటువంటి వాటికి దూరంగా ఉండండి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఇంకా ఈరోజు సింహరాశి వారు వ్యాపార పరంగా ఎక్కువ బిజీగా ఉంటారు. వ్యాపారానికి సంబంధించి ఇంతకుముందు కన్నా కూడా చాలా భిన్నంగా కొత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా సింహరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం, ఇంకా వినాయకుని స్తోత్రం చదవడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు కాషాయం రంగు, ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 3. కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా చాలా ఆరాటంగా ఉంటారు. అయితే ఏ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కన్యారాశి వారు ఈరోజు వారికి ఉన్నటువంటి ఉత్సాహంతో పనులను ప్రారంభించితే మాత్రం అది చాలా సులువుగా పూర్తి అవుతుంది. అయితే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మీ అజాగ్రత్త కారణంగా ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కన్యారాశి వారు ఎంత తొందరగా ఎంత ఆరాటంగా పనులు చేస్తున్నారో అంతే ఆలోచనగా కూడా చేయాలి. అలాగే ఈరోజు మీరు ఎప్పటి నుంచో విశ్వసిస్తూ వస్తున్నటువంటి వ్యక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం నిలబడుతుంది. మీరు వారికి అప్పగించిన పని మీకన్నా సమర్థవంతంగా చేయగలుగుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు నుంచి పోటీ అనేది మారుతుంది. ఇంకా ఈరోజు నుంచి కన్యారాశి వారు వ్యాపార పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతో, నష్టం కలిగించే అవకాశం కూడా అంతే. ఇంకా కన్యారాశి వారు ఈరోజు వ్యాపార పరంగా చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇంకా ఈరోజు కన్యారాశి వారు ఎక్కువ వరకు కూడా ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకులకు, ఇంకా మీ పెద్దలకు సంబంధించిన ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, ఇంకా బంగారం రంగు. అదృష్ట సంఖ్య 1. తులారాశి. తులారాశి వారు ఈరోజు ఇతరుల విషయాలలో అస్సలు కలిగి చేసుకోకండి. ముఖ్యంగా మీ పనులు మీరు అన్నట్టుగా ఉండండి. ఇంకా తులారాశి వారు ఈరోజు ఇతరులకు ఏదో సహాయం చేద్దామనుకుంటూ మీకు మీరు కష్టాలను తెచ్చుకుంటారు. అందుకే ప్రతి విషయాలలో మీ పనులలో మీరు ఉండండి. అలాగే ఏ చిన్న అసౌకర్యం, ఏ చిన్న చికాకు కలిగిన
కానీ దానిని ఇతరులపై ప్రదర్శించే ప్రయత్నం చేయకండి. ఆర్థిక పరంగా ఈరోజు తులారాశి వారు చేసే ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. అలాగే దగ్గరి బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఇంకా తులారాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో కూడా తొందరపాటు తనంగా మాట్లాడకండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఈరోజు చాలా బిజీగా ఉంటారు. కానీ వ్యాపారానికి సంబంధించిన చాలా విషయాలలో ఇంతకు ముందు కన్నా చాలా తెలివిగా చాలా మెరుగ్గా ఆలోచించగలుగుతారు. తులారాశి వారు ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార పరంగా కానీ ఆర్థిక వ్యవహారాల పరంగా కానీ ఈరోజు తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టేటువంటి పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. ఇంకా తులారాశి వారు ఈరోజు ఏదైనా కొత్త ప్రదేశం లేదా ఏదైనా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటి దగ్గరలోని గుడిలో కొబ్బరికాయను కొట్టండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు, ఇంకా తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 4. వృచ్చిక రాశి వారికి ఇంతకుముందు ఉన్నంత ఉత్సాహం, ఆరాటం ఈరోజు ఉండకపోవచ్చు. ఇంకా వృచ్చిక రాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచన పెరుగుతుంది. అలాగే ఆస్తి కొనుగోలు దిశగా ఆలోచన చేస్తారు. వృచ్చిక రాశి వారికి ఇంతకుముందు కన్నా కూడా ప్రతి విషయంలో నిబద్ధత, అంకిత భావం ఉండాలి అనుకున్నటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే వృచ్చిక రాశి వారు ఈరోజు వారి కోసం కన్నా కూడా ఇతరుల కోసం ఎక్కువగా పనిచేస్తారు. అలాగే ఇంతకుముందు కన్నా కూడా ప్రతి విషయంలో కూడా చాలా సహజంగా ఆలోచించండి. మీరు ఎక్కడ ఏ పని చేస్తున్నా కానీ దానిని సామాన్యంగా చూడకండి. అలాగే ఈరోజు వృచ్చిక రాశి వారు వారి సంతానం వలన చాలా సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల ఇంకా వారి ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోతే మాత్రం ఇప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నం వృధానే అవుతుంది. వ్యాపార పరంగా చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు ఈరోజు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతో, నష్టం కలిగించే అవకాశం కూడా అంతే. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. ఇంకా వృచ్చిక రాశి వారు ఈరోజు ఉదయం సాయంత్రం 28 సార్లు ఓం మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ సమానమైన రంగులు. అదృష్ట సంఖ్య 5. ధనుసు రాశి వారికి ఈరోజు చేసే పనులు, చేపట్టే వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు చిన్న చిన్న పనులు, చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా అలసిపోతారు. అలాగే ఈరోజు ఎక్కువ వరకు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఇంకా ధనుసు రాశి వారికి ఈరోజు ఏ విషయంలో ఎలాంటి లోటు ఉండదు. మీకంటే తక్కువ అనుభవం, మీకన్నా చిన్న వారితో చాలా ఓర్పుగా సహనంగా ఉండండి. ఇంకా ధనుసు రాశి వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క దురుసుతనం కానీ ఈరోజు వారి తోబుట్టువులను ఇబ్బంది పెడుతుంది. ధనుసు రాశి వారికి ఈరోజు చాలా విషయాలలో ఆసక్తి ఉన్నా కానీ దాన్ని బయటికి చెప్పలేకపోతారు. ఎక్కువ వరకు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరంగా చాలా ఎక్కువ బిజీగా ఉంటారు. కానీ మీ ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ పెట్టాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న ధనుసు రాశి వారు ఈరోజు ఏ విషయంలో కూడా స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతారు. ముఖ్యంగా ధనుసు రాశికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు ఎక్కువ చికాకుగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ధనుసు రాశి వారు ఈరోజు ఏ పని మొదలు పెడుతున్నా కానీ వారికన్నా పెద్దవారి యొక్క ఆశీర్వాదంతో పనులను ప్రారంభించండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు వెండి, ఇంకా తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారు ఈరోజు వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇంకా తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించాలి. ఇంకా ధనుసు రాశి వారు వీలైనంత వరకు ఎక్కువ స్పైసీ ఫుడ్స్కి దూరంగా ఉండండి. మకర రాశి వారికి ఈరోజు చాలా త్వరగా కోపం వస్తుంది. అందుకే కోపాన్ని తగ్గించుకుని మీ ఆలోచనలు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరి మీద ఏ విషయంలో కూడా కోపాన్ని ప్రదర్శించకండి. మకర రాశి వారు ఈరోజు చేపట్టేటువంటి పనులు, చేసే వ్యవహారాలు, ఇతరులతో మాట్లాడేటువంటి తీరు, వారి ప్రవర్తన, ఇలా ప్రతిదీ కూడా వారి ఆర్థిక స్థితిపై ప్రభావాన్ని చూపించుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి. మీరు మీ పనిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. స్పష్టత లేనటువంటి పనులను చేయకండి. అలాగే మీకు తెలియనటువంటి, ఇంతకుముందు చేయనటువంటి ఏ కొత్త పనులను కూడా ఈరోజు చేయకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు చేసే పనులు, చేపట్టేటువంటి వ్యవహారాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు మకర రాశి వారు ఎక్కువ వరకు కూడా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. వీలైనంత వరకు ఇతరుల పనులు, ఇతరులకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిది. ఎక్కువగా కలిసి వచ్చే రంగు వెండి, ఇంకా తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 2.
ఆ తర్వాత రాశి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు ఎక్కువ వరకు కూడా వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వారికి ఉన్నటువంటి బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కుంభరాశి వారు ఈరోజు ఏ విషయంలో కూడా టెన్షన్ పడకండి. మీరు అనుకున్నంత ఉద్రిక్తంగా పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇంకా కుంభరాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చేసే పనులు చేపట్టేటువంటి వ్యవహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా ఉద్యోగ పరంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ప్రతి విషయంలో తోటి వారి యొక్క సహాయం అందుతుంది. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు వ్యాపార పరంగా చాలా తెలివిగా ఆలోచన. ఈరోజు కుంభరాశి వారు ఎక్కువ వరకు కూడా ముఖ్యంగా ఒక మధ్యవర్తిత్వ వ్యవహారాన్ని జరిపించి ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి గొడవను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఇద్దరు కూడా మీకు దగ్గర వారే కాబట్టి మధ్యవర్తిత్వం చేసి ఆ గొడవను సద్దుమనిగే ప్రయత్నం చేస్తారు. అయితే అందుకు సంబంధించి మీరు ఇరుక్కోకుండా జాగ్రత్త పడండి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార సంస్థలో మర్చిపోకుండా పూజ చేయడం చాలా మంచిది. ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈరోజు కుంభరాశి వారు ఓం శ్రాం శ్రీం శ్రూం కేతుపై నమః మంత్రాన్ని 11 సార్లు పఠించండి. అలాగే ఆర్థిక పరంగా ఈరోజు చేసేటువంటి పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, ఇంకా పసుపు రంగు. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారు గతంలో చేసిన ఒక తెలివైన పని యొక్క ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ముఖ్యంగా ఈరోజు అంతా కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. మీనరాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చేసే పనులు చేపట్టేటువంటి వ్యవహారాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఇంతకు ముందు కన్నా కూడా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దగ్గర బంధువులతో ఉన్నటువంటి బంధుత్వం మరింతగా పెరుగుతుంది. అలాగే ఈరోజు ఎదుటివారు మీ విషయాలలో జోక్యం చేసుకుని మరీ మీకు అత్యంత చికాకును తెప్పిస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఇది అస్సలు మంచిది కాదు. వీలైనంత వరకు వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలలో ఇతరుల జోక్యం ఉండకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక వ్యవహారాలు మీరే స్వయంగా చేసుకోండి, తప్ప ఇతరులకు అప్పగించే ప్రయత్నం చేయకండి. అలాగే ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా లిఖిత పూర్వకంగా ఉండేలాగా చూసుకోండి. ఈరోజు మీనరాశి వారు వారి ఆర్థిక స్థితిలో ఎదుగుదల ఉండాలి అంటే పూర్తిగా మధ్య మాంసాలకి దూరంగా ఉండండి. ఎక్కువగా కలిసి వచ్చే రంగు లేత తెలుపు రంగు, ఇంకా తెలుపు రంగు. అదృష్ట సంఖ్య. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.